హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో పూల కుండీలు ఉంటాయి కదండీ వాటి కింద పెట్టే స్టాండ్స్ గురించి నేను చెప్పబోతున్నానండి సో ఈ కుండీలకి పెట్టడానికి నేను స్టాండ్స్ అనేటివి ఆన్లైన్లో కొన్నాను అది కూడా మీషోలో కొన్నాను సో అవి ఎలా ఉన్నాయి అనేది మీకు చూపించాలనుకుంటున్నాను ఇవి నేను చాలా తక్కువ కాస్ట్లో కొన్నానండి ఐరన్వి అయితే చాలా స్టాండర్డ్గా లాంగ్ లాస్టింగ్గా ఎక్కువ రోజులు ఉంటాయి మనకి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు కాకపోతే ఐరన్ స్టాండ్స్ ఒక్కొక్కటి మినిమం సైజు ఫోర్ సిక్స్ ఎయిట్ అలా ఉంటాయి కదా ఎయిట్ ఇంచెస్వి సిక్స్ ఇంచెస్వి హైట్ ఉండేవి మినిమం హండ్రెడ్ రూపీస్ పైన ఛార్జ్ చెప్తున్నారు లోకల్ షాప్స్లో సో ఫోర్ ఇంచెస్ పైన సెవెంటీ రూపీస్ అలా చెప్తున్నారు ఒక్కొక్క స్టాండ్కి సో అవి కొంచెం కాస్ట్ అనిపించాయి మనకి చాలా కుండీలు ఉంటాయి కదా అన్ని కుండీలకి స్టాండ్స్ కొనాలంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది అందుకే నేను ఈ మీషోలో ఇవి కలర్ఫుల్గా కనిపించాయి కాకపోతే ఇవి ప్లాస్టిక్ అండి కాకపోతే గట్టి ప్లాస్టికే ఉంది సో త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ ఇలా వచ్చాయి ఫోర్ కలర్స్ వచ్చాయండి మొత్తము చాలా బాగున్నాయి పర్వాలేదు ట్వెల్వ్ బై ట్వెల్వ్ సైజ్ కుండీలు ఉంటాయి కదా ఆ కుండీలకు మాత్రం పర్ఫెక్ట్గా సరిపోతున్నాయి అంతకంటే ఎక్కువ సైజు పెట్టుకోవాలనుకుంటే మాత్రం కొంచెం ఐరన్వి తీసుకోవడమే బెటర్ మనకి పెద్దవి బ్లాక్ టబ్స్ అలాంటివి ఉంటాయి కదా వాటి వాటికి ఇది ఇవి పనిచేయవు పెద్ద కుండీలు తీసుకోండి పెద్ద స్టాండ్స్ తీసుకోండి ఐరన్వి ఇవి మాత్రం ట్వెల్వ్ బై ట్వెల్వ్ సైజ్కి పర్ఫెక్ట్గా సరిపోయాయి నాకు వచ్చేసి ఇవి ట్వంటీ ఫైవ్ రూపీసే పడ్డాయండి మీషోలో టూ నైంటీ ఫైవ్కి ట్వెల్వ్ పీసెస్ వచ్చాయి చాలా తక్కువలో కావాలని ఇవి కొన్నాను సో బాగున్నాయి మీకు కూడా ఎవరికైనా కావాలనుకుంటే తక్కువ ప్రైస్లో ఇది తీసుకోవచ్చు మీషోలో ఉన్నాయండి ఇవి మెగాసల్లో తీసుకున్నాను నేను చూసారు కదా చాలా అందంగా ఉన్నాయి కలర్ఫుల్గా కూడా ఉన్నాయి ఇంటి ముందు పెట్టుకుంటే సో ఎవరికైనా యూజ్ అయితే కనుక నా వీడియోని లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ